ఇలా మూసినదట, మూసీని సుందరీకరిస్తా 150,000 కోట్లు ఖర్చు పెడతా అంటుండు ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రికి ఒక ఆడపిల్ల లగ్గమైతే పొలం బంగారం ఇచ్చేందుకు పైసలు లేవట, మీకు కోడలు పిల్లలకి ఇస్తాన్న పైసలు నెలకు 2,500 లేవట, ముసలిలకు పెన్షన్ పెంచుతందుకు పైసలు లేవట, రైతులకు రైతు బంధు ఖాతాలు ఇచ్చినందుకు పైసలు లేవట, రుణమాఫీ చేసినందుకు పైసలు లేవట, వీటికి పైసలు లేవట, వీటికి మాత్రం పేదోళ్ళకి ఇచ్చే కాడికి మాత్రం పైసలు లేవు. కానీ 150,000 కోట్లు మాత్రం మూసిలో మాత్రం పోస్తారట. ఏమిటికి ఏమిటికి ఎరికేనా? ఇప్పుడు రైతు బంధు ఇచ్చిండు అనుకో, మీరు ఏమైనా కమిషన్ ఇస్తారా? ఆయనకి ఇయ్యరు కదా. పోనీ మీరు పెన్షన్ ఇచ్చిండు అనుకో, మీకు కమిషన్ ఇస్తారా? మీరు ఏమైనా ముఖ్యమంత్రికి ఇయ్యరు. తులం బంగారం ఇచ్చినావు అనుకో, నువ్వేమైనా ఇస్తావు వాళ్ళకెళ్ళి? ఇయ్యవు. అదే మూసిన 150,000 కోట్లు వచ్చిండు అనుకో, ఒక 25-30,000 కోట్లు మంచిగా దొబ్బాలే, ఢిల్లీకి మూటలు పంపాలి. ఇలా మూసినదట, మూసీని సుందరీకరిస్తా 150,000 కోట్లు ఖర్చు పెడతా అంటుండు ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రికి ఒక ఆడపిల్ల లగ్గమైతే తులం బంగారం ఇచ్చేందుకు పైసలు లేవట, మీకు కోడలు పిల్లలకి ఇస్తాన్న పైసలు నెలకు 2,500 లేవట, ముసలిలకు పెన్షన్ పెంచుతందుకు పైసలు లేవట, రైతులకు రైతు బంధు ఖాతాలు ఇచ్చినందుకు పైసలు లేవట, రుణమాఫీ చేసినందుకు పైసలు లేవట, వీటికి పైసలు లేవట, వీటికి మాత్రం పేదోళ్ళకి ఇచ్చే కాడికి మాత్రం పైసలు లేవు. కానీ 150,000 కోట్లు మాత్రం మూసిలో మాత్రం పోస్తారట. ఏమిటికి ఏమిటికి ఎరికేనా? ఇప్పుడు రైతు బంధు ఇచ్చిండు అనుకో, మీరు ఏమైనా కమిషన్ ఇస్తారా? ఆయనకి ఇయ్యరు కదా. పోనీ మీరు పెన్షన్ ఇచ్చిండు అనుకో, మీకు కమిషన్ ఇస్తారా? మీరు ఏమైనా ముఖ్యమంత్రికి ఇయ్యరు. తులం బంగారం ఇచ్చినావు అనుకో, నువ్వేమైనా ఇస్తావు వాళ్ళకెళ్ళి? ఇయ్యవు. అదే మూసిన 150,000 కోట్లు వచ్చిండు అనుకో, ఒక 25-30,000 కోట్లు మంచిగా దొబ్బాలే, ఢిల్లీకి మూటలు పంపాలి.